క్యూ స్పోర్ట్స్లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసాడు అంతర్జాతీయ బిలియార్డ్స్ స్నూకర్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియార్డ్స్ లాంగ్ ఫార్మాట్లో ముప్పై ఎనిమిదేళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ వెయ్యి నాలుగు వందల పదహారు పాయింట్ల తేడాతో భారత్కే చెందిన సౌరవ్ కోటారిపై గెలుపొందాడు సెమీఫైనల్లో పంకజ్ తొమ్మిది వందలు రెండు వందల డెబ్బై మూడుతో రూపేష్ షా సౌరవ్ కోటారి తొమ్మిది వందలు ఏడు వందల యాభై ఆరుతో ధ్రువ్ సీత్వాలపై విజయం సాధించారు గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో ఎనిమిది సార్లు లాంగ్ ఫార్మాట్లో ఎనిమిది సార్లు స్నూకర్లో ఎనిమిది సార్లు టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు క్యూ స్పోర్ట్స్లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసాడు అంతర్జాతీయ బిలియార్డ్స్ స్నూకర్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియార్డ్స్ లాంగ్ ఫార్మాట్లో ముప్పై ఎనిమిదేళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ వెయ్యి నాలుగు వందల పదహారు పాయింట్ల తేడాతో భారత్కి చెందిన సౌరవ్ కోటారిపై గెలుపొందాడు సెమీఫైనల్లో పంకజ్ తొమ్మిది వందలు రెండు వందల డెబ్బై మూడుతో రూపేష్ షా సౌరవ్ కోటారి తొమ్మిది వందలు ఏడు వందల యాభై ఆరుతో ధ్రువ్ సీత్వాలపై విజయం సాధించారు గతంలో పంకజ్ పాయింట్ల ఫార్మాట్లో ఎనిమిది సార్లు లాంగ్ ఫార్మాట్లో ఎనిమిది సార్లు స్నూకర్లో ఎనిమిది ఎనిమిది సార్లు టీమ్ ఫార్మాట్లో ఒకసారి ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకున్నాడు